నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. చేపల గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయనేసి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ మన ఆరోగ్యానికి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే డెఫినెట్గా మనకి ఫ్యాట్స్ కూడా ఉండాలి. యూజువల్గా మనం ఏంటంటే ఫ్యాట్ అనగానే భయపడిపోతూ ఉంటాం. ఫ్యాట్ అనగానే మనకి మైండ్లోకి వచ్చేది ఏంటంటే ఒక వస్తువుల ఖాయం అన్నమాట. సో ఫ్యాట్ అనేది మనకి ఎన్నో రకాలైనటువంటి హెల్ప్ చేస్తుంది. ఒకటి ఏంటంటే ADEK అనే విటమిన్లు, అవి ఫ్యాట్ సాల్వబుల్ విటమిన్స్ అన్నమాట. ఆ విటమిన్స్ మన బాడీలోకి వెళ్ళాలంటే ఫ్యాట్ ఉండాల్సిందే మన ఆహారంలో. అలాగే బ్రెయిన్ చక్కగా పనిచేయాలంటే ఫ్యాట్ ఉండాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఆర్గన్స్కి చుట్టూ చక్కటి కుషనింగ్ ఉండాలంటే ఫ్యాట్ ఉండాల్సిందే. తర్వాత మన బాడీ టెంపరేచర్ చక్కగా మెయింటైన్ అవ్వాలంటే కూడా డెఫినెట్గా ఫ్యాట్ ఉండాల్సింది. అంటే కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ డెఫినెట్గా మనకు అవసరం ఉంటుంది. అందుకని బ్యాలెన్స్డ్ డైట్లో ఏంటంటే ఒక 10-20% ఫ్యాట్ తీసుకోమనేసి రికమెండేషన్ ఉందన్నమాట. ఈరోజు మన రెసిపీ ఏంటో చూద్దాము. మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే ఫిష్ కట్లెట్. సో ఫిష్ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బాసా ఫిష్, ఉడకబెట్టిన బంగాళాదుంప, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు, కోడిగుడ్డు, పచ్చిమిర్చి, నూనె, బ్రెడ్. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనం వీటిని ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవటమే. సో ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేద్దాము. 2 స్టవ్లు మనం వెలిగించుదాము. ఒకటి ఏంటంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకోవటానికి, బ్రెడ్ని చక్కగా డ్రై చేసుకోవటానికి. ఒకటి ఏంటంటే ఫిష్ కట్లెట్ కోసము ఫిష్ని బాయిల్ చేయటానికి. సో మనము ఫస్ట్ ఇక్కడ ఫిష్ బాయిల్ చేయటానికి ఫిష్ ఇందులో వేసేస్తున్నాను. వాటర్ యాడ్ చేస్తున్నాను. చక్కగా స్ప్రెడ్ చేసేసి ఫిష్ పీసెస్ని, ఇది బోన్లెస్ స్కిన్లెస్ తీసుకున్నాము. సో ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనము దీని నుంచి కట్లెట్స్ రెడీ చేసుకుందాం. సో మూత పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బ్రెడ్ని డ్రై చేసుకోవాలన్నమాట. ఇది మనకి కట్లెట్స్ చేయటానికి పనికొస్తుంది. చక్కగా డ్రై చేసుకున్న తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకుంటే ఆ బ్రెడ్ క్రమ్స్ అనేది రెడీ అవుతాయి అన్నమాట. ఆ బ్రెడ్ క్రమ్స్తో మనం ఏంటంటే కట్లెట్ రెడీ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. పైన క్రిస్పీ కోటింగ్ రావటానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇక్కడ చక్కగా ఇది డ్రై అయిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే ఒక ప్లేట్లో వేసేసుకుని చల్లారబెట్టుకుందాము. అదేవిధంగా ఇక్కడ మనకి ఫిష్ కూడా చక్కగా బాయిల్ అయిపోయింది. దీన్ని మనము స్ట్రెయిన్ చేసుకుందాము. అయితే బాయిల్ అయిన ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ని పడేయకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే మీరు కొంచెం సేపు చూస్తే పైన కొంచెం ఫ్యాట్ తేలి ఉంటుంది అన్నమాట. ఒక ఆయిలీ లేయర్ లాంటిది ఉంటుంది. అది నథింగ్ బట్ ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ అన్నమాట. మన ఫిష్లో ఉన్నటువంటి ఫ్యాట్ దానిపైన వస్తుంది. ఈ వాటర్ మనము స్టాక్ లాగా ఏదన్నా కర్రీస్లో అయినా నాన్ వెజ్ కర్రీలో ఉపయోగించుకోవచ్చు, లేకుంటే డిష్లో ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అందుకని అది పడేయకుండా ఉండించుకోవచ్చు. సో ఫస్ట్ మనము బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసేసుకున్నాము. సో ఇట్లా గట్టిగా అయిపోయింది కదా. చక్కగా ముక్కలు చేసేసుకుంటే, గ్రైండ్ చేసేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ. సో బ్రెడ్ క్రమ్స్ రెడీ. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే
పొటాటోని చక్కగా మ్యాష్ చేసేసుకుందాము. ఆల్రెడీ బాయిల్ చేసినటువంటి పొటాటో ముక్కల కింద కట్ చేసేసి దీన్ని చక్కగా పేస్ట్ లాగా చేసేసుకుందాం. దీంతోపాటు కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా కారం, పసుపు, కొంచెమంత ఉప్పు, కొత్తిమీర, సో దీన్ని చక్కగా బ్లెండ్ చేసేసుకుందాం. ఫస్ట్ సో చక్కగా ఈ విధంగా బ్లెండ్ అయిపోయింది కదా, దీన్ని మనం ఏం చేద్దామంటే కొంచెం బ్రెడ్ క్రమ్స్, తర్వాత చల్లారినటువంటి ఫిష్ చక్కగా దీంట్లో మిక్స్ చేసేసుకుని కట్లెట్స్ కింద తయారు చేసుకుని ఫ్రై చేసేసుకోవటమే. సో నెక్స్ట్ మనము బ్రెడ్ క్రమ్స్ ఎలా రెడీ చేసుకున్నామో అలాగే ఎగ్ కూడా రెడీ చేసుకుందాము. జస్ట్ కొంచెం ఇట్లా మిక్స్ చేసేసి రెడీ పెట్టుకోవటం ఇది. నెక్స్ట్ ఆల్రెడీ మనము ఇది బాయిల్ చేసి వడకట్టు పెట్టుకున్నాం కదా ఫిష్, అది ఇందులో వేసేసుకుంటున్నాను. సో చక్కగా బాయిల్ చేసినటువంటి ఫిష్ ఫస్ట్ కొంచెము మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము ఒక మిశ్రమం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో మిక్స్ చేసేసుకోవటమే. దీంతో పాటు కొన్ని బ్రెడ్ క్రమ్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. సో చక్కగా మొత్తం అంతా చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట. మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం కట్లెట్స్ రెడీ చేసి పెట్టుకోవచ్చు. సో చక్కగా ఇలాగా కలిపి పెట్టేసుకుని అది కొంచెం నానుతూ ఉంటుంది. ఈ లోపల ఏంటంటే మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ చేసేసుకుందాము. కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుని వీటిని మంచి కట్లెట్స్ రెడీ చేసుకుందాం. కొంచెం అంతా దీన్ని ఎగ్లో డిప్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి ఇలా పక్కన పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ 1 by 1 మనము ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 by 1 అందులో ఫ్రై చేసేసుకోవచ్చు. సో మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ కుక్ అయిపోయినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ప్యాన్ చక్కగా హీట్ అయిపోయింది కదా, చక్కగా మనం దీన్ని ఫ్రై చేసేసుకుందాము. సో ఫిష్ కట్లెట్స్ చక్కగా ఫ్రై అవుతున్నాయి. రెండో సైడ్ కూడా మనం దీన్ని తిప్పేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుందాం. యాక్చువల్గా అంతా కూడా కుక్ చేసినటువంటి ప్రోడక్ట్ కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది.
సో చక్కగా రెండు వైపులా కాలిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని మనం సర్వ్ చేసేసుకుందాం. సో కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఫిష్ కట్లెట్స్ రెడీ అయిపోయి, చేపల గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. ఎండు చేపల్లో కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తుంది, కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడేవారు వీటిని ఉప్పు లేకుండా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. చేపల్లో శరీరంలోని యూరిక్ యాసిడ్ లెవెల్స్ను తగ్గించే గుణాలు కూడా లభిస్తాయి, కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు సమస్యలు కూడా దూరం అవుతాయి. ఒమేగా-3 ఆమ్లాలు సమృద్ధిగా ఉన్న చేపలను తినడం వల్ల మెదడులోని వాపు మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది అల్జీమీర్స్ వ్యాధితో ముడిపడి ఉంటుంది. క్రమం తప్పకుండా చేపలను మన ఆహారంలో తీసుకుంటే గనక శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. చూసారు కదండి ఫిష్ కట్లెట్, ఇది చాలా చాలా ఎక్సలెంట్ స్నాక్, ఎస్పెషలీ పెరిగే పిల్లలకి, అలాగే టీనేజ్ వాళ్ళకి. ఈవెన్ నార్మల్గా మనము ఏదైనా మంచి స్నాక్ తినాలి అంటే డెఫినెట్గా ఫిష్ కట్లెట్ అనేది ఎక్సలెంట్ స్నాక్ అవుతుంది. ఎస్పెషలీ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకి ఎక్సలెంట్ ప్రోటీన్ అనమాట, ఈజీగా అరిగిపోయేటువంటి ప్రోటీన్, అలాగే గుడ్ ఫ్యాట్ కూడా దాని నుంచి వస్తుంది అనమాట. సో తప్పనిసరిగా మీరు ట్రై చేయవలసినటువంటి రెసిపీ. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.